హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తుంది మిర్చి మొక్క. నా బాల్కనీలో ఒక రైలింగ్ పాట్లో పెట్టాను. సీడ్స్ వేసిన 8 డేస్కి అలా ఉందండి. ఇది దాదాపు 20 డేస్ ఏజ్ ఉన్న ప్లాంట్. ఇది దాదాపు 40 డేస్, దాట్ ఈస్ ఇంకా 1.5 మంత్ అయిపోయిన తర్వాత ఈ స్టేజ్లో ఉన్నాయి ఇంకా ఆ ప్లాంట్స్. ఒక 2 మంత్స్ టైంలో అండి ఇది. ఇంకప్పుడే చిన్న చిన్నగా ఫ్లవర్స్ స్టార్ట్ అయ్యాయి. అసలు ఇవి ఫ్లవరింగ్ వస్తుందా లేదా కాసే లేదో అర్థం కాలేదు. కానీ నేను ఎంత ఎదురు చూశానో నా ఎదురు చూపుని బట్టి చూడండి, సన్న సన్నగా స్టార్ట్ అయ్యాయి. నిజంగా వీటిని చూడగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈసారి మాత్రం ఈ మిర్చి మొక్కలు చాలా టైం తీసుకున్నాయండి కాయడానికి. ఒక్కొక్కసారి సీడ్స్ని బట్టి ఉంటుందండి. మనం మిర్చి మొక్క పెట్టిన తర్వాత కొన్ని మొక్కలు అసలు ఫ్రూటింగే రాదు. మొక్క బాగానే పెరుగుతుంది కానీ రాదు. మనం ఇంట్లో వాడుకునే ఎండు మిర్చి కూడా ఒక్కొక్కసారి సీడ్స్ వేస్తాం కదా, అవైతే చాలా వరకు జర్మినేషన్ అవుతాయి కానీ ఫ్రూటింగ్ రాకపోవచ్చండి. ఈ మధ్య సీడ్స్ అలా వస్తున్నాయి. వీలైతే ఇలా సీడ్స్ నుండి కాకుండా ఏదైనా నర్సరీలో శాంప్లింగ్స్ దొరుకుతాయి, వాటినైనా తెచ్చుకొని పెట్టుకోవడం బెటర్ అండి. ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది, చిన్న చిన్నగా ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి నేను కొంచెం ఫర్టిలైజర్ ఇస్తున్నాను ప్లాంట్కి. ఇది హోమ్ మేడ్ ఫర్టిలైజర్. ఇది నేను సమ్మర్లో ప్రిపేర్ చేసుకున్నాను, ఆ వీడియో కూడా పెట్టాను మీకు. డ్రై లీవ్స్తోని, ఎగ్ సెల్స్, ఇంకా మస్టర్డ్ సీడ్స్తోని చేశాను ఇది. కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ఫర్టిలైజర్. నేను నా ఫ్రూట్స్ ప్లాంట్స్ కూడా వేశాను. సపోటా, నిమ్మ ఇలాంటివి ఉన్నాయి నా దగ్గర. దానిమ్మ, ఎంఎన్కే గోల్డ్, సీతాఫలం ఆ చెట్టు కూడా వేశాను. చాలా మంచి రిజల్ట్ అయితే నాకైతే కనిపిస్తుంది. చూడండి మీరు కూడా ఈసారి ట్రై చేయండి. నా డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చూసి వీలైతే మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇదండి, ఇలా ఆ పాట్లో పైన భాగం అంతా కొంచెం గుల్లగా తవ్వేసి ఇలా ఏదో ఒక ఫర్టిలైజర్, ఇదే కాదు మన వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ మస్టర్డ్ కేక్ కానీ బోన్ మీల్ కానీ ఆర్గానిక్ ఫాస్ఫేట్, ఇలా ఏదైనా ఒక ఫర్టిలైజర్ ఇస్తేనే ఈ వచ్చిన పూత నిలబడుతుంది, మనం ఫ్రూట్స్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ నిమ్మలో ఎక్కువగా అండి ఆకుముడత తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే ఇలా పండిపోయిన కొంచెం పెద్ద పెద్దగా అయిపోయిన లీవ్స్ అన్నీ తీసేయాలి ఫస్ట్. వాటన్నిటిని తెంపేసిన తర్వాత కొంచెం ఎక్కువ లీవ్స్ ఉండకుండా చూడాలి. ఎందుకంటే ఈ మిరప చెట్లకి కింద అడుగు భాగంలో దోమ, సన్న దోమ చేరి గుడ్లు పెట్టేసి దానివల్లనే ఎక్కువ ఆకుముడత తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. చక్కగా నీమ్ ఆయిల్ని నేను స్ప్రే చేస్తున్నాను. ఒకసారి ఆకుముడత తెగులు వచ్చింది అంటే కొంచెం కష్టమండి మొక్కని మనం కాపాడుకోవడం. అందుకే క్లీన్గా అబ్జర్వ్ చేసుకోవాలి. ఒక 2-3 ఆకులకి కనిపించగానే వెంటనే ఆకులు తుంచేసి ఇలా ఏదో ఒకటి స్ప్రే చేసుకోవాలి. నీమ్ ఆయిల్ లేకపోతే ఇంకా ఏదైనా మీరు వాడే ఫర్టిలైజర్ని స్ప్రే చేస్తూ రావాలి. చూసారా, నేను ఇలా చేసిన ఒక 10 డేస్కే అసలు చక్కగా వచ్చిన
పిందలన్నీ కూడా పెద్ద పెద్దగా అయిపోయాయి. ఇంకా దీనికైతే ఇప్పుడే ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది. ఇంతకుముందు దీనికి చిన్న చిన్న ఫ్లవర్స్ చిన్నగా వచ్చాయి. చక్కగా గ్రీన్గా స్టార్ట్ అయ్యాయి. మన గార్డెన్లో కంపల్సరీ మిర్చి మొక్క పెట్టుకోవాలండి. ఎందుకు అంటే మనం ప్రతి కూరలో కూడా మిర్చి వాడుతూ ఉంటాం. మనకు ప్రతిరోజు దాదాపు అవసరం ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా వాడుకునే వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. మనం వేరే వాళ్ళ వీడియోస్ చూసి, టెర్రస్ గార్డెన్ వాళ్ళని చూసి, వేరే పెద్ద పెద్ద టబ్స్లో రకరకాల వెరైటీస్ పెంచుతున్నారు కదా, కరెక్టే వాళ్ళ ప్లేస్ ఉంది, పెంచుకుంటారు. మీకు కూడా ఉండొచ్చు ప్లేస్, కానీ మొట్టమొదట మనకు ఏమి అవసరమో అదే ఆలోచించి వాటిని పెంచుకోవడం మంచిది. మిర్చి అయితే తప్పనిసరిగా మనకు కావాల్సిందే ప్రతిరోజు. ఇలాంటివి ఒక 6 చెట్లు మిర్చివి పెట్టుకున్నాం అనుకోండి, రోజుకొక చెట్టు నుండి ఫ్రూట్స్ తీసుకున్నా మనకు 1 వీక్ దాదాపు అయిపోతూ ఉంటుంది. మళ్ళీ మొదటికి వస్తే మళ్ళీ ఫస్ట్ ప్లాంట్వి తీసుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక్కసారి మీకు ఈ వీడియో చూపిద్దామని నేను ఫ్రూట్స్ అన్నీ మిర్చి ఏమీ తెంపకుండా అలాగే ఉంచాను. కానీ నేను ఇలా ఎప్పుడు హార్వెస్ట్ చేయనండి దేన్నైనా. నాకు ఏ రోజు అవసరమో వాటిని తెంపుకొని అదే రోజు అప్పుడే వండేసుకుంటాను. మనకు అదే బెటర్ కదా, మొత్తం ఒకేసారి హార్వెస్ట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమో ఇంకొకరికి ఇవ్వడమో అవసరం లేదు. మన ఇంట్లోనే అందుబాటులో ఉంది కాబట్టి ఎప్పుడు వండుతామో మనం ఒక 10 నిమిషాల ముందు వెళ్ళి తెంపుకుంటే సరిపోతుంది. అప్పుడు ఫ్రెష్గా మనం వాడుకున్నాము అనే ఫీలింగ్ కూడా మనకు వస్తుంది. ఇది కొంచెం కింద పెట్టాను కుండీలో. ఫస్ట్ అయితే దాన్ని కూడా ఈ హ్యాంగింగ్ పాట్లోనే పెరిగింది, కానీ ఒక్కటి ట్రై చేద్దామని పెట్టాను. కానీ ఇలా పెట్టిన ఈ గోడకు ఇలా రెయిలింగ్ పాట్లోనే చాలా బాగా వస్తున్నాయండి. ఇంకా ఏంటి అంటే ఈ బాల్కనీలో అడ్వాంటేజ్ ఏంటంటే మొక్క ఏమవుతుందంటే సన్లైట్ కొరకు వంగిపోతుంది, అది బయటికి వెళ్ళిపోతుంది మొక్క కాబట్టి. దాని లీవ్స్లో అడుగు భాగంలో సన్లైట్ తగిలి అక్కడ ఎటువంటి దోమలు కానీ గుడ్లు పెట్టే అవకాశం లేకుండా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆకుముడత వచ్చే అవకాశం లేదండి బాల్కనీలో. నేను 3 ఇయర్స్ నుండి అబ్జర్వ్ చేస్తున్నాను, మొక్క ఇలా వంగిపోతుంది కాబట్టి కింద భాగం అంతా సన్లైట్ బాగా తగులుతుంది. అందుకే ఇంతవరకు దాదాపు నా దగ్గర అలాంటిది ఏమీ రాలేదు. నేనైతే కేర్ తీసుకుంటూనే ఉంటాను, కానీ అలా ఆకుముడత వచ్చేసి చెట్టు తీసేసే పరిస్థితి అయితే ఇప్పుడు రాలేదు. చూడండి, ఒక చిన్న పాట్లోని ప్లాంట్ ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయో చూడండి. ఇంకా ఉన్నాయి, దానికి కిందికి వెళ్ళిపోయి కాస్తుంది చెట్టు. మా చుట్టుపక్కల వాళ్ళు ప్రతిరోజు వాటిని చూస్తూ ఉంటారండి, ఇంత చిన్న ప్లాంట్ పాట్స్లో ఎంత బాగా పెంచుతున్నావు అంటూ ఉంటారు. నాకు నిజంగా వాళ్ళ మెచ్చుకోవడం కూడా హ్యాపీగా అనిపిస్తుంటుంది. చూడండి, నేను తెంపగా ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి దానికి. పిల్లలు కూడా ఇంట్లో హ్యాపీగా ఫీల్ అవుతారండి మనం ఇలా ఇంట్లోనే మొక్కలు పెంచి హార్వెస్ట్ చేస్తున్నప్పుడు. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, పిల్లలు మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు. మన తర్వాత వాళ్ళు కూడా అలాగే చేసే అవకాశం ఉంటుంది కదా, మనం ఒక మంచి పద్ధతిని వాళ్ళకు నేర్పిస్తే వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. చూడండి మా బాబుకి కూడా ఎంత హ్యాపీగా ఉందో తెంపడం, పోటీ పడి మరీ తెంపుతున్నాడు వాడు. ఇదండి, నేనైతే ఇంట్లో తయారు చేసుకుని ఇచ్చాను కదా మీ దగ్గర, లేకపోతే ఏదో ఒకటి ఇవ్వచ్చు. కానీ మీరు కాపాడుకున్నట్లయితే దాదాపు 2 ఇయర్స్ ఉంటుందండి మిర్చి ప్లాంట్. ఒక 3 మంత్స్ కష్టపడి పెంచుకోగలిగితే
ఇంకా మనకి పచ్చిమిర్చి కోసం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి ఒక రెండు మిర్చీలు కూడా లేక ఎవరైనా వెళ్ళి కొనుక్కొస్తే బాగుందనిపిస్తుంది. అలాంటి పరిస్థితి అసలు రానే రాదు. తప్పకుండా ట్రై చేయండి, మీ గార్డెన్లో మిర్చి పెంచడానికి ప్రయత్నం చేయండి. మీరు ఒకవేళ ఇంకా పెంచుతూ ఉన్నట్లయితే, ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ మీరు ఫాలో అయితే అసలు ఆకుముడత వచ్చే అవకాశం లేదు. ఆకుముడత వచ్చినా కానీ కొంచెం మజ్జిగ స్ప్రే చేస్తే సరిపోతుందండి. ఆ లీవ్స్ అన్నీ తీసేసి ఇలా మనం కేర్ తీసుకోవాలి. మిర్చి ప్లాంట్కి సన్లైట్ ఎక్కువ తగిలే ప్లేస్లో పెట్టాలి, అంతే అండి. అంతకంటే ఏం లేదు. ఇలా మనం హార్వెస్ట్ చేసుకున్న తర్వాత కూడా ఏదో ఒక ఫర్టిలైజర్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ ప్లాంట్ అయితే అసలు నేను కట్ చేయలేదు, చూడండి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి. నెక్స్ట్ టైంకి నాకు ఇవి పనికి వస్తాయి. ప్రతిరోజు ఒక 4-5 తెంపుకుంటూ ఉంటాను నేను. మళ్ళీ ఇంకెప్పుడు ఇలా ఒకేసారి హార్వెస్ట్ చేయకపోవచ్చు. ఇదండి నా మిర్చి స్టోరీ. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.